ఇన్ని రోజులు కూతురి జీవితం నీకు గుర్తు రాలేదు. నాతో విడిపోతానన్నప్పుడు కూడా నీ కూతురి జీవితం నిన్ను అడ్డుపడలేదు. కానీ ఈరోజు కూతురి జీవితం అవసరం వచ్చిందా? అతనికి తండ్రి ప్రేమ కావాలి అనిపిస్తుందా? ఇన్ని రోజులు తండ్రి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ కూతురికి? ఈరోజు గుర్తొచ్చిందా అంటూ హేమచంద్ర అయితే ఒక స్పెషల్ వీడియోని అయితే షేర్ చేయడం జరిగింది. అయితే హేమచంద్ర శ్రావణ్ భార్గవి కోసం అయితే ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరు సింగర్స్గా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరికీ ఒక పాపం ఉన్న సంగతి తెలిసింది. అయితే వీరిద్దరే రీసెంట్ గానే విడాకులు తీసుకుంటున్నారు, విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అయితే వార్త వైరల్ గా మారింది. అయితే అది ఎంతవరకు నిజం కాదని శ్రావణ్ భార్గవి అయితే చెప్పడం జరిగింది. అయితే వీరి విడాకులు అబద్ధం అని కూడా చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరూ ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నారు అనుకునే కారణాల వల్ల. అయితే ఇప్పుడు తండ్రి ప్రేమ కావాలి పాపకు అంటూ శ్రావణ్ భార్గవి అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకు రావడం జరిగింది. దీనికోసం అయితే హేమచంద్ర అయితే ఇప్పటి వరకు అవసరం లేని ప్రేమ ఇప్పుడు పాపకి అవసరం అయ్యిందా, అది నీకా పాపకా అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది శ్రావణ్.